ఏపీలో ఉనికి కోసం దేవాలయాల్లోని విగ్రహాలపై టీడీపీ దాడులు చేస్తుందని తాను భావిస్తున్నాను అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం కృష్ణా జిల్లా విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ ముందు నుంచి మతం అజెండాగా పనిచేస్తుంది అన్నారు. కానీ చంద్రబాబు వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉందన్నారు. బీజేపీ తనను అక్కున చేర్చుకుంటుందన్న ఆశతో హిందూ మతంపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజకీయంగా దివాలా తీసిన వారికి ఓట్ల రూపంలో ఘోరమైన అవమానాలకు గురైన వారికే విగ్రహాల ధ్వంసానికి పాల్పడతారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రయోజనం ఎవరికుంది, ఎవరికి ఉంటుంది? ఎవరైతే రాజకీయంగా దివాలా తీశారో, ఎవరైతే జనం చేతిలో ఆల్రెడీ ఘోరమైన అవమానానికి గురై ఓట్ల రూపంలో అసలు పూర్తి అడ్రస్ గల్లంతైన స్థితిలో ఉన్నారో, ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక పక్క ఇంకో పక్క ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రాత్మకమైన వీటి నిర్ణయాలు పథకాలు అమలు చేస్తున్న నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏకైక అస్త్రం కులాలంతో అయిపోయి మతాలు కూడా స్టేజ్ దాటి ఇప్పుడు నేరుగా దేవుళ్ళ మీదకి పోయి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న పార్టీ అది. వాళ్లకు ఉండే అవకాశం ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. అలాగే మరో పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో ఉనికి కోసం ప్రయత్నిస్తున్న పార్టీ, ముందు నుంచి మతం అనేది ఒక వాళ్ళ అజెండాలో ఒక పార్ట్ కాబట్టి దాన్ని తీసుకుని ఇచ్చేస్తుంటే ఈయన వైఖరి విచిత్రంగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది. ఇంతకుముందు ఇంత లేదు కానీ ఈరోజు మతం విప్పేశారు, విప్పేసి మతం అనే దాని మీదనే ఎక్కువ పోతున్నారు. బహుశా అట్లన్నా బీజేపీ పై నుంచి ఏమైనా హక్కును చేర్చుకుంటారనుకుంటున్నారు, లేదా నెక్స్ట్ జతకట్టాలనే ఆ తన తాపత్రయంలో